ఒక రాజకుటుంబం నుంచి వచ్చిన మీరు ఉద్యోగానికి వెళ్ళారా? బయట పనిచేసినప్పుడే ఆ అనుభవం వేరుంటుంది. సేవ్ అంటే ఎలాంటిది? అడిగినారు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను. మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో ఎవరు చనిపోయినా కానీ వాళ్ళ ఇంటికి 5,000 రూపాయలు ముడుతారు. అలా చేస్తున్నారు కాబట్టి ముందు మీరు పాచికలేశారనమాట. ఫస్ట్ చూద్దాం. రాజకీయాలకు వచ్చి రూపాయి లేనివాడు 1,000 కోట్లు సంపాదించుకున్నాడు ఉన్నారు, మళ్ళీ ఎందుకు ఇస్తలేరు రూపాయి? జడ్చర్ల నియోజకవర్గంలో మా కుటుంబానికి మంచి పేరు ఉంటుంది, వైవి సుబ్బారెడ్డి గారు పార్టీలోకి చేరమంటే ఆరోజు చేద్దాం, సేవ చేస్తున్నామని చెప్తున్నారా? మీ సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీగా మీ అన్న దుశ్యంత్ రెడ్డి గారు ఓడిపోయారు కదా, దాన్ని బట్టి అర్థం కావడం లేదా ప్రజల్లో మీకున్న బలం ఎంత అనేసి? మాకు ఆపోజిట్ గా ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ, ఓటర్లతో వేయించారా, ఒక క్యాండిడేట్ ని బెదిరించి విత్డ్రా చేపించి భయపడిచ్చినారు కదా ఎంపీటీసీని కూడా. ఆ టైంలో లక్ష్మారెడ్డి కూడా అదే అంటున్నాడు, 2023లో అనిరుద్ధ్ రెడ్డి టికెట్ ఇస్తే నాకు ఇప్పుడైనా మీరు కేక్ వాక్ అనేది అది జరుగుతుంది, చాలా ఈజీకి ఎప్పటికైనా కానీ అనిరుద్ధ్ రెడ్డి టికెట్ రావద్దు. డబ్బు తీసుకున్న ప్రతి ఒక్కరు గుండెలో పెట్టుకుంటారా? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ సరే ఇదే టఫ్ క్వశ్చన్. గుండెలో పెట్టుకుంటారా పెట్టుకోవాలా అనేది కొంతమంది ఉంటారు గుండెలనే పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర ఇంకా ఆశిస్తే తప్పు పట్టచ్చు. నేను ఆశిస్తాను, నేను హెల్ప్ చేస్తాను అంతే. 10 మంది లీడర్లు ఉండాలి అనుకునే మీరు, మీరు చేసే కార్యక్రమంలో మీరు తప్పితే పార్టీలో సీనియర్ నాయకులకు ఎవ్వరికి కూడా చోటు ఉండదు, కనీసం వారికి పిలుపు కూడా ఉండదట. ఎవరు మీకు చెప్పింది ఇవన్నీ? ప్రజలు వెన్నుపోటు పొడిచే వాళ్ళని దూరం పెడతాం తప్ప నిజంగా కార్యకర్త, నిజాయితీగా పనిచేసే కార్యకర్తను ఎప్పుడు దూరం పెట్టలే. నేను పవన్ ఎక్కడ నువ్వు సోషల్ సర్వీస్ చేయి, అది కూడా చేయాలి నిన్ను. ఇదే లక్ష్మారెడ్డి, నేను చనిపోయిన వాళ్ళకి 5,000 ఇస్తే ఆయన మనుషులతో ఏం స్టేట్మెంట్ ఇప్పించిండు, శివరాజకీయాలు చేస్తున్నావా అని ఇప్పించిండు. మళ్ళీ ఆయన ఎందుకు మొన్న పోయి 5,000 రూపాయలు ఇచ్చొచ్చిండు ఆయన కూడా చనిపోయిన వాళ్ళకి? జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్కి చాలా దగ్గర కొంత బంధుత్వం కూడా ఉంది అనేది నేను వినపడ్డా. రేవంత్ రెడ్డి గారు టీపీసీసీగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా తన క్యాడర్కి ఎవరు కూడా ఫ్లెక్సీలు కట్టద్దని, ప్రోగ్రామ్ కూడా వెళ్ళొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రినే అక్కడ ఫ్లెక్స్ బ్యానర్లు కొట్టాడు, ఫోన్ చేసిండు, ప్రమాణ స్వీకారం రోజు నువ్వు 50 బ్యానర్లు కట్టించినావు, దానికి బిల్లు పంపి అని చెప్పిండు. ఇవన్న డీటెయిల్స్. వాళ్ళు 5 బ్రదర్స్, నన్ను 6th బ్రదర్ లాగా చూస్తారు, అది ఫ్యామిలీ. ఎవరెవరో మా మధ్యలో విడగొట్టి అనిరుద్ధ్ రెడ్డి ఉండొద్దు ఇక్కడ, లక్ష్మారెడ్డికి ఫేవర్ కావాలని చెప్పేసి కొంతమంది ఉన్నారు. మీ నియోజకవర్గంలోకి వెళ్ళినప్పుడు కేవలం పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన తెలుపుతూ దాని మీద మాట్లాడాల్సిన అనిరుద్ధ్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ అవినీతి చేస్తున్నాడు, మున్సిపల్ కమిషనర్ అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు, ఆయన మీద దుమ్మెత్తిపోసాడు, ఆయన ట్రాక్ ఎప్పుడు కూడా సైడ్ వెళ్ళిపోతుంటాడు. ఆయన వాళ్ళు చేసిన అవినీతిలు జడ్చర్ల ఒక లేడీ ఫోన్ లేని ఇన్స్పెక్టేషన్ మగవారు అయితే పేద పేద దోచుకుంటే నువ్వు ఇంట్లో కూర్చుంటావా? నిలదీయవా? లక్ష్మారెడ్డి గారు 2018లో ఆయన శంకుస్థాపన చేసిన హాస్పిటల్ జడ్చర్ల 9 నెలల హాస్పిటల్ కంప్లీట్ చేస్తా, లేకుంటే ఓటు కూడా అడగను అన్నాడు. ఈ రోజుకి కంప్లీట్ కాలేదు. ఇది వ్యక్తిగతంగా మీరు ఓడిపోవడం లేదు, కరప్షన్ చేస్తున్నారు, పాల్పడుతున్నారు. బిల్స్ కోవిడ్ కి 9 లక్షలు ఎట్లేస్తారు బిల్స్? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫైన్ కూడా వేశారు. ఎక్కడ వేస్తారండి, ఎవరికి వేస్తారు? ఏమనంటే ఆ హాస్పిటల్ అంతా రిబ్బన్ కట్టింగ్ అంతా ఈ మినిస్టర్లు ఎమ్మెల్యేలు. సాధ్యమా కాలుష్య రహిత నియోజకవర్గంగా? నేను గెలిచినాను గ్రీన్ ట్రిబ్యునల్, నేను ప్రజల కోసం కొట్లాడుతుంటే ఈ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడతారా? ఎలక్షన్స్ అయిపోవాలి, మేము గెలవాలి, కోవిడ్ తో చచ్చిపోండి మరి పబ్లిక్. డిఎన్ఏ డిఎన్ఏ ఏం చేయాలి? మల్లురవి గారి ఓటమి వెనుక మీరు ఉన్నారు, ఆ రోజు మీరు పార్టీకి సరిగ్గా సహకరించలేదు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇచ్చిన స్టేట్మెంట్, నేను కాదు వాళ్ళు కూడా ఇచ్చిన స్టేట్మెంట్. అంటే నేను బలవంతుని అన్నట్టే కదా, నేను ఇట్లాంటి బ్యాక్ స్టాబింగ్ రాజకీయాలు ఇట్లాంటి నేను చేయను. రేవంత్ రెడ్డి వర్గం అంటే ఏమంటారు? స్టార్టింగ్ నుంచి నన్ను అటు నూకాలన్నా ఇటు నూకాలన్నా చూస్తున్నాను, నేను ఎటు లేను, పార్టీలు ఉన్నా. ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారి వచ్చింది కదా, మరి ఆ పార్టీ ఏమన్నా ఆహ్వానిస్తే వెళ్ళిపోతారా? నన్ను సుసైడ్ చేసుకోమంటున్నాను. ఇప్పుడు మా జెట్ చైర్మన్ ఎక్కడున్నారు? ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది ఏంటి, గన్ మ్యాన్ కారు, నేను కూడా గన్ మ్యాన్ తెచ్చుకుంటాను. అంటే హోదాల కోసము పాలిటిక్స్లోకి పోవాలా? హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ please subscribe iDream. For more videos please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.